ఏపీలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్లేందుకు పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ప్రవాహానికి తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గంట గంటకు ప్రవాహం పెరుగుతుండటంతో 13,09,000 క్యూసెక్కుల నీటికి గేట్లెత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించారు. ఏపీలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్లేందుకు పరవళ్లు తొక్కుతుంది. గోదావరి ప్రవాహానికి తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2 ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారు. ఇక గంట గంటకు ప్రవాహం పెరుగుతుండటంతో 13,09,000 క్యూసెక్ల నీటిని గేటెత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఇక గోదావరిలో ఉధృప్తంగా ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్. 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే 2 ప్రమాద హెచ్చరిక అటు భద్రాచలంలోని ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జలవనరుల శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ఉభయ గోదావరి జిల్లాలో తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. వేలాది ఎకరాల్లో నేటప్పటికి పంట రైతులు అయితే నష్టపోయినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 85,000 ఎకరాల్లో వరి పంట అయితే ముంపు గురి కావడం జరిగింది. 1,250 ఎకరాల్లో ఉద్యానవన కూరగాయ పంటలు అయితే దెబ్బతిందడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే చాలా వరకు కూడా వరద నీరు ఏర్లై పారుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. గడిచిన 5 రోజుల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల 3 కలెక్టర్లతో పాటుగానే అటు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు కూడా ఈ నది తాయిగట్ట ప్రాంతంలో సుదిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ 2 ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో మరొకసారి 3 ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి గంట గంట కూడా మట్టం పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే 13,00,000 పైగా క్యూసెక్కుల వరద నీరు ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి యానం ఈ అంతర్వేది ఈ సముద్ర తీర ప్రాంతాలకు తరలిపోతుంది. నిన్న రాత్రి నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా క్యూసెక్కుల అంటే లక్షల సంఖ్యలో క్యూసెక్కుల నీరు పెరుగుతూ ఉండడం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వారాలుగా చూస్తే భద్రాచలం వద్ద దాదాపు పెరిగే కొద్దీ కూడా ధవళేశ్వరం వద్ద క్యూసెక్కుల నీరు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. హైయెస్ట్ 1988లో 75 అడుగుల మేర వరద రావడం జరిగింది. ఆ తర్వాత 2022లో 71 మేర అడుగుల నీరు వరద నీరు రావడం జరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో కూడా వరద నీరు పెరుగుతూ ఉండడం పట్ల అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారులను కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ విపత్తు నిర్వహణ సంస్థ
ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మోహరించడం జరిగింది. ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి తాగునీరు అదేవిధంగా ఆహార సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారిని సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైనటువంటి చికిత్స అందించే ప్రయత్నం జరుగుతుందని చెప్పాలి. మొత్తంగా ఇంకొక 2 రోజుల పాటు కూడా వర్ష అనేది ఇంకా కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. మేబీ ఇంకొక 2 రోజుల పాటు కూడా ఈ గోదావరి రాజమండ్రి ధవళేశ్వరం వద్ద ఈ వరద నీరు ఏరులై పారే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు మేము అప్రమత్తంగా ఉంటాం. నదిలోకి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు ఉన్నాయి. దాంతోపాటుగానే బోట్లు అదేవిధంగా పడవలతో ఎవరు కూడా వెళ్ళకూడదు, వెళితే చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఎవరు కూడా నదిలోకి బోట్లతో పడవలతో వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు నది తరిత ప్రాంతాల్లో అయితే పోలీసులు గస్తీ కాస్తుండటంతో ప్రస్తుతం అయితే ఈ వరద ప్రభావితం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం అయితే ఎక్కడ కనిపించట్లేదు. రైట్ గణేష్.